नमस्कार सिटी तेलंगाना वार्ताल की स्वागत ना पेर ममसा वार्ताल मुंदुगा मुख्यांशालु चूद्दाम गरम गरंगा दंडपिल्ली मंडल सर्वसभ्य समावेशम कडम प्राजेक्ट नुंडी सागुनीरु अंदिंची रैतुलनु आदुकोवालनी प्रजा प्रतिनिधुल डिमांड అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కొమరంభీం జిల్లా జైనూర్ తహసీల్దార్ ప్రభుత్వ చౌకధర బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక జగిత్యాల మండలంలో విషాదం బావిలో దూకి తండ్రి ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెడిపేట ప్రభుత్వ కళాశాల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆందోళన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసిన నాయకులు కడం ప్రాజెక్ట్ నుండి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని దండపల్లి మండలం సర్వే సభ్య సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ఆయకట్టు పంటల వరి పొలాలకు కడం నుండి రైతులను ఆదుకోవాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా దండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు కడం ప్రాజెక్ట్ నుండి యాసంగి పూర్తయ్యే వరకు 3 టీఎంసీల నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీలు ముత్యాల శ్రీనివాస్ కొంగలో నవీన్ బొడ్డు కమలాకర్ ముత్యరాజన్న కంది హేమలత పలువురు సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు కడం నీరు వచ్చే వరకు లేచేది లేదని పోడియం ముందు బయటాయించి నిరసన తెలిపారు వరి పొలాలు ఎండుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు అనంతరం ఎంపీపీ శ్రీనివాస్కు ఎంపీడీఓ మల్లేశంకు వినతి పత్రం అందజేశారు దండపల్లిలో వింత వ్యాధులతో పశువులు మృతి చెందుతున్నాయని పశువులకు వైద్య చికిత్సలు అందించాలని ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ సర్పంచ్ చంద్రకళ డిమాండ్ చేశారు పశువుల మృత్యువాదితో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు లక్షన్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు మంచిర్యాల జిల్లా లక్షన్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉన్న కళాశాలను నూతనంగా ఏర్పాటు చేయాలని శనివారం కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ వెళ్లి తహసీల్దార్ జోషినకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ లక్షన్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు దండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉన్నాయి దాదాపు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు ఆ కళాశాలలో టాయిలెట్ సౌకర్యం లేక మినరల్ వాటర్ లేక అలాగే పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజ్ రీయింబర్స్మెంట్ మంచిర్యాల జిల్లా 16,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయన్నారు వెంటనే విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా లక్షపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి నిరసన తెలియజేయడం జరిగింది ర్యాలీ తీసుకొని ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది ఈ ఎంఆర్ ఆఫీస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల చుదులావస్థలో ఉన్నది ఈ చుదులావస్థలో ఉన్నటువంటి కళాశాలలను వెంటనే నిర్మించాలని చెప్పేసి ఇప్పటికే సవిత ఇంద్రన్ రెడ్డి గారికి బెల్లంపల్లికి వచ్చినప్పుడు పర్యటించినప్పుడు మనం ఎస్ఎఫ్ఐగా వినతి పత్రం ఇచ్చాము అదే విధంగా ఇక్కడ ఉన్న నిరసనలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఈ కళాశాలలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు బంగారు తెలంగాణ అని చెప్పేసి ఈ రోజు ఆ సౌకర్యాలు అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి భారత విద్యార్థి పరిషత్ గా కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం
లక్షపేట నుండి మాట్లాడుతున్నాం. ఇక్కడ మా కాలేజీలో వాటర్ ఫెసిలిటీస్ లేవు, మొత్తం క్లాస్ రూమ్స్ కూడా సరిగ్గా లేవు, వర్షం పడితే మొత్తం కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఇటువంటి స్థితిలో మాకు కొత్త కాలేజీలో కావాలని మేము కోరుకుంటున్నాం. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కొబ్రహ్మీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మోమిన్పూర్లో తహసీల్దార్ మహమ్మద్ ఖాన్ పట్టుకున్నారు. కొమరమీం అసబద్ జైనూర్ మండల కేంద్రంలోని మోమిన్పూర్లో పలు గ్రామాల నుంచి జైనూరుకు అక్రమంగా తరలిస్తున్న 75 క్వింటాల రేషన్ బియ్యం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జైనూర్ తహసీల్దార్ అమీర్ అహ్మద్ ఖాన్ పట్టుకున్నారు. అనంతరం విచారణ చేయగా మోమిన్పూర్కు చెందిన ఎండీ ఖాదర్ షరీఫ్ ఖాన్ ఇద్దరు వ్యాపారులు సరఫరా చేస్తున్నారని సమాచారం రావడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి బియ్యం జైనూర్ గోదాంకు తరలించడం జరిగిందని, ఒకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుధాకర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇల్లీగల్గా పీడిఎస్ రైస్ డంప్ చేస్తున్నారని జైనూర్ మండల్లో మోమిన్పూర్ ఏరియాలో ఒక ఇంట్లో ఇట్లా వెహికల్ నుంచి అన్లోడ్ అవుతుందని సమాచారం వస్తే మేము వెంటనే దానికి సంబంధించి మోకాపై వచ్చింది. వస్తేనే ఒక జీప్ మహీంద్రా మ్యాక్స్ వెహికల్ నంబర్ AP16BJ9448లో నుంచి అన్లోడ్ చేస్తున్నారు. అలా మేము వచ్చినప్పుడు దాకా ఒక 4 బ్యాగ్స్ అన్లోడ్ చేశారు, ఇంకా 6 బ్యాగ్స్ మిగిలి ఉండే. దానికి ఆపేసి అన్లోడింగ్ మోకాపై వెళ్తే దాదాపు 150 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఇన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ మాకు కనిపించినాయి. ఈ నెల 7 నుండి 13 వరకు కేతన్పల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డులో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రేవెల్లి ఓదెలు, కోఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ మాట్లాడుతూ ఆర్కేపూర్ గడ్డ, శాంతినగర్, నాగార్జున కాలనీ వాసులు, 18 సంవత్సరాలు పైబడిన ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు సౌందర్య, సుజాత, ప్రమిళ, శారద తదితరులు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఆర్కేపూర్ గడ్డలో ప్రారంభమవుతా ఉన్నదని ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆర్కేపూర్ గడ్డ, శాంతినగర్, నాగార్జున కాలనీ ప్రజలు 18 సంవత్సరాల నిండిన వారి నుంచి వయో వృద్ధుల వరకు అందరూ కూడా కంటి పరీక్షలు చేయించుకొని వారికి కావాల్సినటువంటి అద్దాలు కానివ్వండి, ఒకవేళ మందులైనట్టే మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేకాక ఎక్కువ పాయింట్లు ఉన్నట్లయితే వారికి 2 దూరము మరియు దగ్గర చూపుల గురించి కూడా అద్దాలకు రిఫర్ చేసి వాళ్ళు పైకి పంపించి ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకొని ప్రభుత్వం ఉచితంగా చేస్తున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా 1, 2, 3 వార్డులు ఈ కార్యక్రమము కంటి వెలుగు కార్యక్రమం అయిపోవడం జరిగింది. అక్కడ ఎవరైనా ఆ కార్యక్రమంలో అందుబాటులో లేక గ్రామాలకు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఈ ఆర్కేఫర్ గడ్డ శాంతినగర్లో వచ్చి ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ కాడి నుంచి వయోవృద్ధుల వరకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పగిలిపోయిన గూడెం ఎత్తిపోతల పథకం పైప్ లైన్లను మాజీ ఎంపీ గడ్డం వివేక్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పగిలి మరోమారు రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. పైప్ లైన్ పగిలిన ప్రదేశాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ రైతులను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఆయన కుటుంబంను కాంట్రాక్టర్లను కోటీశ్వరులుగా మార్చారని, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ మారుస్తామని మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో చెప్పి అమలు చేయడం లేదన్నారు. 5 ఏళ్లుగా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్లు పగిలి రైతులకు నీరు అందడం లేదు, 30,000 ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు మార్చి సాగునీరు అందించాలి, అలాగే శ్రీరామ్ సాగర్ నుండి గతంలో మంచిర్యాల జిల్లా ప్రాంతానికి నీళ్లు వచ్చేవి అదే పద్ధతిలో కడెం ద్వారా ఎస్ఆర్ఎస్పీ నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి రఘునాథ్, మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, బీజేపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. దండపల్లి, లక్షటిపేట, హాజీపూర్ దీనికి సంబంధించిన రైతులకు 30,000 ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పి ఈ గూడెం లిఫ్ట్ని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణలో మెగా కృష్ణారెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఆయనే కట్టండి.
ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడంలో బ్యాక్ క్వార్టర్స్ నుంచి మీరందరూ చూస్తారు మన మంచిర్యాలలో కూడా చాలా మంది ఎఫెక్ట్ అయిపోయి ఆ బ్యాక్ క్వార్టర్స్ తో అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందుల పడ్డారు మంచిర్యాల చెన్నూర్ మంత్రిని ఇవన్నీ కూడా ఒక లక్ష ఎకరాలు మున్గడము ఇది ఒక రాంగ్ డిజైనింగ్ వల్ల అక్కడ జరిగింది ఇక్కడ గూడెంలో కూడా దీంట్లో ఎంఎస్ పైప్స్ పెట్టి నీళ్లు సర్ఫరా చేస్తే జగిత్యాల మండలంలో విషాదం చోటు చేసుకుంది నర్సింగాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో జలపతి తన ఇద్దరు కూతుర్లు మధుమిత ప్రణిత్యలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావి దగ్గర జలపతి రెడ్డి మధుమిత ప్రణిత్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జగిత్యాలలోని శుభకార్యానికి ఇద్దరు కూతుర్లతో కలిసి వెళ్లిన జలపతి రెడ్డితో పాటు పిల్లల ఆచూకీ లభించలేదు దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు ఉదయం పొలానికి వెళ్లిన జలపతి రెడ్డి సోదరుడు బావి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమ్ముడి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు సంఘటనా స్థలానికి రూరల్ సిఐ చేరుకొని శవాలను బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని వెల్లడించారు లక్ష్మీపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కుట్టు మిషన్లను అందజేస్తామని మంచిర్యాల మహిళ తరంగిణి కన్వీనర్ చందూరి సుధిత తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా తరంగిణి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు 13 సంవత్సరాల నుండి ప్రతి నెల 2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేసవి కాలంలో చలివేంద్రాలు నిరుపేద కాలనీలో మెడికల్ క్యాంపులు నిరుపేద విద్యార్థినులకు అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు పేర్కొన్నారు ఈ కుట్టు మిషన్లను మంచిర్యాలకు చెందిన సత్యం రామాంజనేయులు అదేవిధంగా లక్ష్మీపేటకు చెందిన వజ్జల అనిరుద్ధ్ దాతల సహాయంతో ఈ 4 కుట్టు మిషన్లు విద్యార్థినులకు అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కిషన్ ఓజా సభ్యులు సత్యవతి జోష్న నాగమణి చిదానంద కుమారి లీల పద్మ రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రోత్సహించే విధంగా మా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కుట్టు మిషన్ల కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని ముఖ్యంగా ఇక్కడ హాస్టల్స్లో దూర ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలు ఉన్నారు ప్రతి చిన్న పనికి బయటికి వెళ్ళడం రావడం చాలా కష్టం ఆడపిల్లలకి టైలరింగ్ అనేది చాలా అవసరం ఎందుకంటే మనకి కానీ మన పిల్లలకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది మేము చేసే ప్రతి పని కూడా
విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలని అనుకుంటాం. విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మందమరి మండలం బొక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. గత 18 సంవత్సరాల క్రితం శ్రీశ్రీ చిన్నజీఆర్ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం భక్తుల సమక్షంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరగడం జరుగుతుందన్నారు. అనంతరం దాతలు ఇచ్చిన విరాళాలతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. త్వరలో చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బాలకసుమన్ కృషితో ఋషముఖ పర్వతంపై గుడి నిర్మించి పూర్తి చేసుకుని ఈ పర్వతం చుట్టూ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఏర్పాటు చేస్తామని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమరి మండల అధ్యక్షులు గుర్రం మంగ శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ వెల్పుల రవి, పిఎస్సిఐ చైర్మన్ ప్రభాకర్ రావు, క్యాతన్పల్లి 8వ వార్డు కౌన్సిలర్ పారుపల్లి తిరుపతి, రైతు బంధు కోఆర్డినేటర్ బలికొండ కిషన్, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చరిత్రాత్మకమైనటువంటి ఒక గుట్ట ఉంది. ఈ గుట్ట మీదకి, ఈ పర్వతం పైకి 18 సంవత్సరాల క్రితం చిన్నజీఆర్ స్వామి గారు స్వయంగా వచ్చి వారి సహస్తాలతోటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కోసం భూమి పూజ చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి భూమి పూజ చేయడం జరిగింది. అందులో భాగంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో గ్రామస్తుల సహకారంతో, అందరి సహకారంతో ఈరోజు మనం ఏదైతే బుక్కలవుట గ్రామం ఎంత ఋషముఖ పర్వతం ఉందో ఆనాడు స్వామివారు ఏం చెప్పారంటే, ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఈ గుట్ట చుట్టూ తిరిగినటువంటి. సిసిసి నస్పూర్లో బ్రిలియంట్ హై స్కూల్ 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, బ్రిలియంట్ హైస్కూల్ చైర్మన్ సిరిపురం సత్యనారాయణలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత చదువులు చదవాలని కోరారు. బ్రిలియంట్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు అనేక మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. అనంతరం వార్షిక క్రీడా పోటీల విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుముందు వాళ్ళు అందరూ ఎక్కడ వాళ్ళు ట్రైనింగ్ కావాలి ఏ విధంగా
ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని ఆ పార్టీ చేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూగల రమేష్, పిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నటి రఘునాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా అమ్మందమరి పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం శనివారం 18వ రోజుకు చేరుకుంది. శనివారం అమ్మందమరి మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9 వార్డులలో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి పిసిసి సభ్యుడు స్థానిక నాయకుడు నూకల రమేష్ పాదయాత్ర నిర్వహించగా ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మందమరి పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఎండి ముజాహిద్, డెలిగేట్ పుల్లూరి లక్ష్మణ్, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షుడు నిర్వర్ల శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డెం రజని, నాయకులు ఎండి జమీల్, ఎండి సుకూర్, జమాల్పూరి నర్సోజీ, ఐఎండిసి నేత పానుగంటి వెంకటస్వామి, మహిళా నాయకురాలు నూగూరి రాధ, దాసరి శ్రవంతి, దర్పల్లి స్వరూప, సునీత తదితరులు పాల్గొన్నారు. తిరిగిన తర్వాత వాళ్ళు ఏ సమస్యలు చెప్తారో దాని గురించి చెప్పండి. చేసిన అభివృద్ధి ఏమో, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో చేస్తుంది. ఇలా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉంటే ఏం సమస్యలు అనేది తెలిసేది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉండడు కాబట్టి తాపకొకసారి ఆడ 15 రోజులకోసారో లేకుండా 4 రోజులకోసారి వచ్చి ఇట్లా చుట్టం చుప్పున పోతే ఆయనకి సమస్య. ఒక పక్క మట్టి ఇసుక మట్టి రవాణా అక్రమ రవాణా జరుగుతుంది, ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ దాంట్లో హస్తం ఉన్నది అంటారు. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ అధికారులు నాయకులు అందరూ ఒకటే, మొత్తం ఊరు మొత్తం అమ్ముకోవడానికి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని గెలిపించినామా లేకుంటే ఎంపీని గెలిపించినామా? అధికారుల మీద పోకడలు పెట్టడు కాదు, స్థానికంగా ఉన్న ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అనేది బాగా చేస్తే మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాం. మేము కూడా దానికి మీరు చేసిన దానికి పట్టం కడతాం. గడప గడపకి మందమరి పట్టణంలో 18వ రోజు చేరుకుంది. 7, 8, 9 వార్డులలో ఈరోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం వెళ్ళడం జరిగింది. ఏ గడపకు వెళ్ళినా కానీ నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, కాల్వల సమస్యగా తప్ప బాలకసుమన్ గారు మీరు పోయి అక్కడ హైదరాబాద్లో ఉండడం కాదు, ఇక్కడ ప్రజలలో వార్డుకి ప్రతి ఒక్క వార్డుకి ఏ సమస్య ఉన్నదనేది తెలుసుకో ఫస్ట్. తెలుసుకున్న తర్వాత నువ్వు పోయి హైదరాబాద్ పోయి మీ కేసీఆర్ దగ్గర పోయి అక్కడ పోయి సమస్యలు నెరవేర్చుకో. ఇక్కడ ఉన్న ఏ సమస్యలు ఉన్నాయనేది ఫస్ట్ వార్డుకి వెళ్ళి నీ ఉన్న నాయకులు ఉన్నారు చూసిల్లా, నాయకులు అనేట వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్వార్టర్ సమస్యలు, క్వార్టర్లు ఉన్నాయి చూసినా అవి ఒక్కటి కబ్జాలు చేసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గరం గరంగా దండపల్లి మండల సర్వసభ్య సమావేశం. కడం ప్రాజెక్టు నుండి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని ప్రజా ప్రతినిధుల డిమాండ్. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కొమరం భీం జిల్లా జైనూర్ తహసీల్దార్, ప్రభుత్వ చౌక ధర బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. జగిత్యాల మండలంలో విషాదం, బావిలో దూకి తండ్రి, ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య, ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిట్టిబిడ్డ ప్రభుత్వ కళాశాల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆందోళన, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసిన నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.